హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిను పీఈటీ క్రియేషన్. ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం టెన్నికాయట్ పార్ట్ 2-3 అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఈరోజు పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే ఈ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే రెగ్యులర్గా చూడవచ్చు. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ నేమ్ అయితే శ్రీను పీఈటీ క్రియేషన్ స్పేస్ ఇచ్చి అన్ని క్యాపిటల్ లెటర్స్ యూట్యూబ్ సెర్చ్ బార్లో అయితే మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు. మరిన్ని వీడియోస్ అయితే మీకు అక్కడ యూట్యూబ్ సెర్చ్ బార్లో అయితే సెర్చ్ చేసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి ప్రతి వీడియోలో, ఎందుకంటే డిస్క్రిప్షన్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించినటువంటి అదర్ వీడియోస్ లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడైతే మీరు కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్ అయితే వాచ్ చేయండి. ఏదన్నా నోట్ రూపంలో కూడా నేను అదే యాడ్ చేయదలుచుకుంటే కూడా అక్కడే యాడ్ చేస్తాను, ఖచ్చితంగా డిస్క్రిప్షన్ వాచ్ చేయండి. అంతేకాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు సర్వీస్ ఎవరు తీసుకోవాలి, ఎవరు చేయాలా, సెట్టు సెట్టుకు మధ్య సర్వీస్ కూడా ఎవరు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ సర్వీస్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే చూద్దాము. మనకైతే సర్వీస్ చేసేటప్పుడు టాస్ వేసినప్పుడు రికార్డ్ చేసుకుంటారు సర్వీస్ ఎవరు చేస్తున్నారు, మరి రిసీవ్ ఎవరు తీసుకుంటున్నారు అనేది మనకి రెండు రికార్డ్ చేస్తారు. రెండు రికార్డ్ చేసినప్పుడు ఫస్ట్ సర్వీస్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ సెట్లో వచ్చేసి ఆపోజిట్ టీమ్కి అయితే సర్వీస్ ఇస్తారు. ఆ ఆపోజిట్ టీమ్కి ఏ విధంగా ఇస్తారు కూడా, ఏ విధంగా చేయాలనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఏ టీమ్కి వచ్చేసి మనకి సర్వీస్ చేస్తున్నారు అనుకుందాం. ఏ టీమ్ చేస్తున్నప్పుడు ఈ రిసీవర్ వచ్చేసి రైట్ టు రైట్ అయితే ఉండాలా, ఎప్పుడు స్టార్ట్ చేసినా రైట్ కోర్ట్ నుంచి సర్వీస్ చేయాలా. 5 సర్వీసులు అయితే ఒక్కొక్క ప్లేయర్కి అయితే 5 సర్వీసులు ఉంటాయి. ఆ 5 సర్వీసులు అయిపోయిన తర్వాత సైడ్ ఓవర్ జరగదు. సర్వీస్కి మనము లెఫ్ట్ కోర్ట్ రైట్ కోర్ట్ మారుతూ చేయాల్సి వస్తుంది. పాయింట్ వచ్చినప్పుడు కానీ డౌన్ అయినప్పుడు కానీ 5 సర్వీసులు చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు రైట్ టు రైట్ ఈ విధంగా చేస్తున్నారు అనుకోండి సర్వీసు, ఓకే నెక్స్ట్ ఈ సెట్ అలా అయిపోయింది అనుకున్నాం, ఇది ఫస్ట్ సెట్ అనుకుందాం. సో నెక్స్ట్ సెకండ్ సెట్లో వచ్చేసి మనకి ఏ విధంగా ప్లేయర్స్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్, ఇక్కడ బాగా గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్లో వచ్చేసి ఇప్పుడు అంతకుముందు డబుల్స్ అనుకుందాం, ఇది డబుల్స్ అనుకుందాం. సో ఇక్కడ ఉన్న ప్లేయర్స్ ఇక్కడ రిసీవర్స్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ కోర్ట్లో సర్వీస్ చేసే వాళ్ళ ప్లేయర్ ఈ విధంగా ఉంటాడు, రిసీవర్ ఈ విధంగా ఉంటాడు అన్నమాట. ఇక్కడ రిసీవర్, ఇక్కడ సర్వీస్ చేసే అతనికి రిసీవ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నెక్స్ట్ సెకండ్ సెట్కి వచ్చేసి ఇప్పుడు బి టీమ్కి సర్వీస్ పోతుందండి. ఇది బి టీమ్ అనుకుందాం, ఇది ఏ టీమ్ అనుకుందాం. ఇప్పుడు వచ్చేసి బి టీమ్కి సర్వీస్ పోతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే ఇక్కడ ఉన్న ప్లేయర్ వచ్చేసి లెఫ్ట్ కోర్ట్లో ఉన్నాడు, అతను ఇప్పుడు రైట్ కోర్ట్లో వచ్చి సర్వీస్ దగ్గర ఉండవలసి ఉంటుంది అనమాట. ఎందుకంటే సర్వీస్ వాళ్ళే చేయవలసి ఉంటుంది కాబట్టి, బి టీమ్కి ఆపోజిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ బి టీంలో ఉన్నటువంటి లెఫ్ట్ ప్లేయర్ వచ్చేసి రైట్ కోర్ట్లోకి వచ్చి ఇక్కడ ఉంటాడనమాట, రైట్ కోర్ట్లోకి వచ్చి ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఒకవేళ ఇదే టీములు ఇట్లే ఉన్నాయనుకోండి, ఇది బి ఇది ఏనే ఈ విధంగానే ఉన్నాయనుకోండి, ఇక్కడికి వచ్చేసి మనకి బి టీమ్కి అయితే సర్వీస్ వస్తుంది కదా, ఇంతకుముందు ఏ టీం సర్వీస్ చేసింది బి టీం చేస్తుంది అనుకుందాం. ఇక్కడ బి టీం వచ్చేసి రైట్ కోర్ట్ నుంచి చేయాలా, అంటే ఈ లెఫ్ట్లో ఉన్నటువంటి ప్లేయర్ వచ్చేసి రైట్లోకి వచ్చి సర్వీస్ దగ్గర నిలబడతాడనమాట, ఇతను సర్వీస్ చేయవలసి ఉంటుంది. అంతకుముందు సర్వీస్ చేసిన రిసీవర్ మారవలసి ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ కోర్ట్లో చేసిన ఉన్నటువంటి లెఫ్ట్ కోర్ట్లో అదర్ ప్లేయరు సర్వీస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు సర్వీస్ చేసిన వ్యక్తి వచ్చేసి లెఫ్ట్ కోర్ట్లోకి వెళ్ళిపోతాడు, ఇక్కడ సర్వీస్ చేసిన వ్యక్తి లెఫ్ట్ కోర్ట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ కోర్ట్లో ఉన్న వ్యక్తి సర్వీస్కి వెళ్ళిపోతాడు అనమాట, ఇక్కడ రిసీవింగ్కి వెళ్ళిపోతాడు అనమాట. ఈ ఏ టీంలో అయితే రిసీవింగ్కి వెళ్ళిపోతాడు, ఎందుకంటే సర్వీస్ చేసింది అంతకుముందు ఏ టీం వాళ్ళు కాబట్టి వాళ్ళు లెఫ్ట్ కోర్ట్లో రైట్ కోర్ట్లో రైట్ కోర్ట్లో లెఫ్ట్ కోర్ట్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా అయితే చేస్తారు. ఇక్కడైతే ఇంతకుముందు రిసీవింగ్ చేసుకున్న వ్యక్తి రైట్ కోర్ట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ కోర్ట్లోకి రిసీవింగ్లోకి వెళ్ళిపోతాడు. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. మనం ఏమంటే ఈ డయాగ్నల్లో ఇంతకుముందు ఎవరైతే సర్వీస్లో ఉన్నారో రిసీవింగ్లో ఉన్నారో వాళ్ళు కాకుండా సింపుల్గా చెప్పాలంటే అవతల ఉన్న వ్యక్తులు మాత్రం నెక్స్ట్ సర్వీస్ వచ్చినప్పుడు, ఇప్పుడు బి టీమ్కి వచ్చినప్పుడు బి టీంలో వాళ్ళు ఇంతకుముందు సర్వీస్ రిసీవ్ చేసుకోకపోయి ఉంటే వాళ్ళే సర్వీస్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు రైట్ కోర్ట్లోకి వస్తారు, అంతకుముందు రిసీవింగ్ చేసుకున్న వాళ్ళు లెఫ్ట్ కోర్ట్లోకి పోతారు. సింపుల్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఇది. ఇందులో వచ్చేసి మనకి కొన్ని ఫౌల్స్ అయితే ఉన్నాయి, ఇవి డిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వర్డ్స్ని అయితే అడగవచ్చు మనకు బిట్ రూపంలో, ఈ వర్డ్స్ ఇచ్చి ఏ దానిలో వస్తుంది అని అడగవచ్చు. అయితే వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు ఓబ్లింగ్ వచ్చేసి మనకి కాయట్ అనేది మనకు మనం వేసిన దిశలో కాకుండా అడ్డంగా తిరుక్కుంటూ పోతుంది అనమాట. ఇప్పుడు కాయట్ ఈ విధంగా ఉందంటే ఇట్లా అడ్డంగా తిరుక్కుంటూ పోతుంది అనమాట, ఇట్లా అడ్డంగా తిరుక్కుంటూ పోతుంది.
सो नेक्स्ट शेकिंग शेकिंग वे मैं वैसे दिशा कैटेट शेक अवतूम दाँ शेकिंग अटा तरह थ्रोइंग वे मैं विसरी उड़कूदन कैट मन विसरम विसरी उ मन को स्पिन अवतूवाली डिले डिले अंटे वे लेट मन हेड नीचे तस्कोचि रोटेशन मेथड वेय अटे कैट पट्टी वेस उड़ू डिले उड़ू पुशिंग अंत मन को दूक तो वेसेदा पुशिंग अटार अंत कुछ प्रेजर तो कुछ दूकत पुशन वेदा पुशिंग अटा क्यारी अंटे मन पैन हेड पैन पटको मल्ल दिंदको चक्रमला वेयड़ा क्यारी अटमन हेड पैन रिसीव चक्रमला वेयड़ा क्यारी अट माला बाडी टे ची तप मिगता ये पार्ट मन को टने उड़ा दाने बाडी टा नैक्स्ट प्रेसिंग अच्छे दिन उत्तम रिंग ने वत् मन वे वे प्रेसिंग अटा डेड कायटे स्पिन लेकिन फ्लाट मन अटे कायटने स्पिन अनेक फ्लाट अट्ला आड़ मन इला वदले कनपड़े दाँ मन डेड कायट अटा स्टेपिंग अंत अड़ वेसी वेयड़ा स्टेपिंग अट मन कैट रिसीव अड़क वेयकूद अड़क वेयक रिसीविंग एक्सम अक्टे रिज़्न तरह मन अड़ू वेयचु नैक्स्ट स्क्यूजिंग अंटे क्रशमेंटे पंचिंग अन्ट इला मोतम स्क्यूजिंग अंत दी इलाट ने मत इला पटको वत्ती वे वे स्क्यूजिंग अटा नैक्स्ट बाकिंग अंत फाका अंत दिशा मार्चि डिले चेयरानी दिशा मार्च डिले चेयरानी मन बाकिंग अटा वे नैक्स्ट स्क्यूजिंग वे मन को चेत वेल तो मन दी प्रेसाने क्रशाने दिन स्क्यूजिंग अटा नैक्स्ट जंपिंग जंपिंग वे कैट रिजेटू रू का उड़कूद मन ग्राउंड टच उ सो इवे मन को मन क्लियर फॉल्स उवते डीसी पॉइंट ऑफ व्यू तो उपयोगपड़ता है मन इन డబుల్స్ గురించి అయితే చెప్పుకుందాం డబుల్స్ ఆడే విధానమే సింగిల్స్ కూడా వస్తుంది అదే సిస్టమే అయితే వచ్చేసి మనకి ఇప్పుడు ఎక్స్ టీమ్ అయితే సర్వీస్ చేస్తుందని అనుకుందాము ఎక్స్ టీమ్ సర్వీస్ చేస్తుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇది సర్వీస్ జోన్ రైట్ కోర్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి మనం ఉండి సర్వీస్ చేసుకోవాలా సో అయితే ఇక్కడ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుందాం అయితే ఇక్కడ నుంచి సర్వీస్ చేసేటప్పుడు రైట్ నుంచి రైట్ కోర్ట్ వాళ్ళే రిసీవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రైట్ కోర్ట్ వాళ్ళే రిసీవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ సర్వీస్ మాత్రమే రైట్ కోర్ట్ టు రైట్ కోర్ట్ రిసీవింగ్ చేసుకుంటారు తర్వాతకు నెక్స్ట్ సర్వీస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు సర్వీస్ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడ రిసీవింగ్ చేసుకుంటున్నాడు నెక్స్ట్ సర్వీస్ ఇతను వేసే సర్వీస్ను మాత్రమే నెక్స్ట్ ప్లేయర్ ఇక్కడ డబుల్స్ కదా డబుల్స్ కాబట్టి లెఫ్ట్ కోర్ట్లో ఉన్నటువంటి ప్లేయర్ వచ్చేసి నెక్స్ట్ కార్డ్ని రిసీవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కార్డ్ని నెక్స్ట్ మళ్ళీ ఇతనే రిసీవింగ్ సెకండ్ ప్లేయర్ లెఫ్ట్ కోర్ట్లో ఉన్న ప్లేయర్ రిసీవింగ్ చేసుకోకుండా మళ్ళీ సర్వీస్ చేసిన వ్యక్తే మళ్ళీ రిసీవింగ్ చేసుకున్నట్టే రిటర్న్ వచ్చినటువంటి కార్డ్ని రిసీవింగ్ చేసుకున్నట్లయితే ఫాల్ట్ అవుతుంది అంటే మొత్తానికి వచ్చేసి మనకి ఏమవుతుంది ఆల్టర్నేట్గా అయితే రిసీవింగ్ చేసుకోవాలనే విధానం అయితే అర్థమవుతుంది ఒకవేళ ఇక్కడ నుంచి సర్వీస్ చేసినటువంటి కార్డ్ రిటర్న్గా మళ్ళీ లెఫ్ట్ కోర్ట్లో ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్నాడు అనుకోండి నెక్స్ట్ ఇక్కడ డబుల్స్లో మళ్ళీ ఇక్కడ కూడా ఒక రిసీవర్ ఉన్నాడు కదా ఈ రిసీవర్ వచ్చేసి ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చే కార్డ్ని మళ్ళీ ఈ ప్లేయర్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఆల్టర్నేట్గా అంటే తీసుకున్న వాళ్ళే మళ్ళీ కార్డ్ని రిసీవ్ చేసుకోకుండా మళ్ళీ మన టీంలో ఉన్నటువంటి నెక్స్ట్ ప్లేయర్ అయితే ఆల్టర్నేట్గా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో సిస్టమ్ అయితే ఇది సో అయితే సర్వీసులు మళ్ళీ ఎట్లా చేయాలనేది తెలుసుకుందాం ఎన్ని సర్వీసులు ఉంటాయి ఎట్లా ఏం చేయాలనేది తెలుసుకుందాం సో ఆల్టర్నేట్గా రిసీవింగ్ చేసుకునే విధానం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అయితే మనకు టోటల్గా అయితే మొత్తానికి మధ్య మనకు 5 సర్వీసెస్ అయితే ఉంటాయి ఒక్క ప్లేయర్కి ఈచ్ ప్లేయర్కి 5 సర్వీస్ ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు ఎక్స్ టీమే సర్వీస్ చేస్తుంది అనుకుందాం ఇక్కడ వచ్చేసి ఈ ప్లేయర్స్కి వచ్చి 5 సర్వీసెస్ ఇక్కడ ఉంటాయి 5 సర్వీసెస్ ఎట్లా చేయాలనేది చూద్దాము ఇప్పుడు ఇక్కడ సర్వీస్ రిసీవింగ్ వచ్చేసి మనకి రైట్ టు రైట్ కోర్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు నెక్స్ట్ మిగతా ప్లేయర్స్ మాత్రము లెఫ్ట్ కోర్ట్లో వచ్చేసి రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలా ఈ రిస్ట్రిక్టెడ్ లైన్ ఇది రిస్ట్రిక్టెడ్ లైన్ ఇది వచ్చేసి డెడ్ లైన్ ఇది వచ్చేసి సెంటర్ లైన్ ఇది వచ్చేసి డెడ్ లైన్ మళ్ళీ ఇది వచ్చేసి రిస్ట్రిక్టెడ్ లైన్ సో ఈ విధంగా అయితే మనకు కోర్టు గురించి మీకు ఇంతకుముందే చెప్పినాను ఏరియాస్ గురించి అయితే ఇక్కడ సర్వీస్ చేస్తున్నాడు అనుకోండి ఇక్కడ కూడా రిసీవర్ ఉంటాడు కదా సో ఈ కోర్ట్ వచ్చేసి వై టీమ్ ఇది ఎక్స్ట్రీమ్ సర్వీస్ చేస్తుంది సర్వీస్ చేసినాడు అనుకోండి ఒకవేళ వీళ్ళది పాయింట్ డౌన్ అయితే ఒకవేళ ఈ సర్వీస్ చేసిన వ్యక్తి
పర్ఫెక్ట్ చేసినారో రిసీవింగ్ వాళ్ళు మిస్ చేసుకున్నారో అయితే పాయింట్ అయితే మాత్రం మనకి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రీమ్కి వచ్చేసి ఒక పాయింట్ వేసేద్దాం. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సర్వీస్ వీల్ చేసినారనుకోండి, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ఆల్టర్నేట్ అనమాట సర్వీస్ కూడా మరి లెఫ్ట్ రైట్ కోర్ట్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయడం, రైట్ కోర్ట్ నుంచి స్టార్ట్ చేయాలా. ఎవరు చేసినా కూడా మనకి ఫైవ్ సర్వీస్ అయిపోయిన తర్వాత సైడ్ ఓవర్ పంపిస్తాము, అది ఎట్లానే చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు రెండో సర్వీస్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది, పాయింట్ అయితే ఎక్స్ట్రీమ్కి వచ్చింది, వైట్ టీమ్ మిస్ చేసుకున్నారు. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ లెఫ్ట్ కోర్ట్ లేక వచ్చేసి అదే వ్యక్తి వచ్చేసి ఇప్పుడు ఇది ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయింది, ఇప్పుడు సెకండ్ సర్వీస్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇక్కడి నుంచి మనకి లెఫ్ట్ టు లెఫ్ట్కి సర్వీస్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ లెఫ్ట్ రిసీవర్ వీరైతే అట్నే ఉంటారు, మళ్ళీ అదే కోర్టులో ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉంటారు, రిసీవింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఎవరి ప్లేస్కి వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ తర్వాత ర్యాలీలో వచ్చేసి మొత్తం కోర్టులో ఎటైనా ఆడొచ్చు అనమాట, ఎటు పోయినా ఆడొచ్చు, ఆల్టర్నేట్గా ఉంటుంది, ప్లేస్ చేస్తుంటారు కాబట్టి ఎటైనా ఆడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైట్ కోర్టులో ఉన్నటువంటి రిసీవర్లు అయితే ఆ విధంగా నెక్స్ట్ క్యాట్ రిసీవింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ కోర్టులో ఉన్నటువంటి ప్లేయర్ వచ్చేసి మరి రైట్ కోర్టులోకి వెళ్ళిపోతాడు, కానీ అక్కడ రైట్ కోర్టులో ఉన్నటువంటి సర్వీస్ చేసే ప్లేయర్ వచ్చేసి మనకి సెకండ్ సర్వీస్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి ప్లేయర్ లెఫ్ట్ కోర్టులో ఉన్న ప్లేయర్ రిసీవింగ్ చేసుకుంటాడు, అంతకుముందు రైట్ కోర్టులో ఉన్న ప్లేయర్ రిసీవింగ్ చేసుకున్నాడు, ఇప్పుడు లెఫ్ట్ కోర్టులో ఉన్న ప్లేయర్ అయితే రిసీవింగ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ సర్వీస్ ఎట్లా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు సెకండ్ సర్వీస్ థర్డ్ సర్వీస్ మళ్ళీ వచ్చేసి రైట్ కోర్టులోకి వచ్చేస్తాడు. ఇప్పుడు థర్డ్ సర్వీస్ వచ్చేసి రైట్ కోర్టులోకి వచ్చేస్తాడు, ఇది థర్డ్ సర్వీస్. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ నుంచి కాయట్ వచ్చేసి మనకి ఈ రిసీవర్ రైట్ కోర్టులో అయితే ఇక్కడ ఇంకో ప్లేయర్ మనకు రిసీవింగ్ రైట్ కోర్టులో రిసీవింగ్ చేసుకుంటున్నాడు, ఇంకో ప్లేయర్ వచ్చేసి నెక్స్ట్ ఆల్టర్నేట్ ర్యాలీని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న ప్లేయర్ వచ్చేసి మళ్ళీ మనకు ఏమవుతున్నాడు, ఇక్కడ చేంజ్ అవుతున్నాడు అనమాట లెఫ్ట్ కోర్టులోకి. సేమ్ మనకు ఫస్ట్ సర్వీస్ చేసిన విధంగానే మళ్ళీ ఇక్కడ థర్డ్ సర్వీస్కి వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ సర్వీస్కి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ కోర్టులోకి వచ్చి చేస్తాడనమాట సర్వీస్. సో ఈ విధంగా అయితే ఇది వచ్చేసి మనకి ఫోర్త్ సర్వీస్ అవుతుంది, ఇది ఫోర్త్ సర్వీస్. సో ఈ విధంగా ఫోర్త్ సర్వీస్ వచ్చి చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి రిసీవింగ్ కూడా మనకి ఈ లెఫ్ట్ కోర్టులో ఉన్న లెఫ్ట్ టు లెఫ్ట్ కోర్టులో ఉన్న వాళ్ళు సర్వీసింగ్ రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ అంతకుముందు ప్లేయర్స్ వచ్చేసి నెక్స్ట్ ర్యాలీ కోసం ఆల్టర్నేట్గా రిసీవ్ చేసుకోవడానికి మనం చేంజ్ అంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్న ప్లేయర్ వచ్చేసి ఈ మళ్ళీ రైట్ కోర్టులోకి చేంజ్ అవుతాడు అనమాట. సో ఈ విధంగా అయితే ఫోర్త్ సర్వీస్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సర్వీస్ మళ్ళీ రైట్ కోర్టులోకి వచ్చేసాడు. సో ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చే లోపల సర్వీసులు అయితే పూర్తి అయితే అవుతాయి, మనకి ఫిఫ్త్ సర్వీస్ రన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఫిఫ్త్ సర్వీస్ ఇక్కడికి పోతుంది. సో ఇక్కడ రిసీవింగ్ అయితే ఈ ప్లేయర్ మనకు రైట్ కోర్టులో ఉన్న ప్లేయర్ చేసుకోవాలి. నెక్స్ట్ రిసీవింగ్ ఆల్టర్నేట్ ప్లేయర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆల్టర్నేట్ ప్లేయర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మీకు ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఐదు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అయితే పూర్తిగా సర్వీసులు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వైట్ టీమ్కి అయితే మనకు సర్వీసులు ఫైవ్ సర్వీసెస్ అంటే రైట్ కోర్టులో ఉన్న వ్యక్తి సర్వీసింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు రైట్ కోర్టులో ఉన్న వ్యక్తి ఇట్లా లైన్ క్రాస్ అయితే చేయకూడదు, లైన్ బయట నుంచి చేయవలసి ఉంటుంది. ఎటు పరిస్థితి లైన్ క్రాస్ అయితే చేయకూడదు. ఈ రూల్స్ అన్నీ మీకు ఇక్కడ చూడండి, డెడ్ లైన్లో వచ్చేసి మనకి ఎటు పరిస్థితులు మనం ఎంటర్ కావద్దు. ఫస్ట్లోనే చెప్పినాం మనం, ఈ లైన్లో అయితే మనం ఎటు పరిస్థితుల్లోనే క్రాస్ అయ్యి సర్వీస్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి డెడ్ లైన్లో ఎటు పరిస్థితుల్లో కాయట్ పడకూడదు, టచ్ కాకూడదు. సో అయితే ఇక్కడ చూద్దాము, ఫైవ్ సర్వీస్ అయితే మనకి మళ్ళీ నెక్స్ట్ వై టీమ్కి అయితే వచ్చినాయి. వై టీమ్ సర్వీస్ చేస్తుంది, రైట్ టు రైట్ చేస్తుంది. సో సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఏ విధంగా ఫైవ్ సర్వీస్ అయితే వాళ్ళకి అయిపోయినావో వీరికి కూడా ఫైవ్ సర్వీస్ అట్లే కోర్టు మారుతూ మనం చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇదైతే పూర్తి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో పెడుతుండండి. మీ ఈ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను మళ్ళీ మీకు క్లారిఫై అయితే చేస్తాను. సర్దమైనంత వరకు నేను ప్రిపేర్ అయ్యి చేస్తున్నాను కాబట్టి ఏదన్నా మీ సజెషన్ కూడా నాకు ఇవ్వచ్చు, ఏదన్నా మైనర్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. సో అయితే మీకు పూర్తిగా అర్థం కావాలనే ఉద్దేశంతోనే నేను క్లారిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ విధంగానే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఫైవ్ సర్వీసులు అయిపోయిన తర్వాత ఐదు సర్వీసులు నెక్స్ట్ అదల్ టీం కూడా మళ్ళీ ఫైవ్ సర్వీసెస్ వస్తాయి. ఈ విధంగా గేమ్ విన్ అయ్యేంత వరకు ఈ విధంగా ఆల్టర్నేట్గా అయితే సైడ్ ఓవర్లో అవుతూ ఉంటాయి, ఆల్టర్నేట్ రిసీవింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే గేమ్ అయితే రన్ అవుతుంది. సో మ్యాచ్ అయితే పూర్తిగా మీకు ఎట్లా ఆడుకోవచ్చు అనేది పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఎంత మాత్రం అర్థమైంది అనేది నాకు లైక్ రూపంలోనే తెలిసింది కాబట్టి లైక్ చేసి లైక్ కంపల్సరీ ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక కొత్త సబ్జెక్ట్తో మేము ఉంటాను. అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.